జనసేన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రైతు ఆత్మహత్యల్ని కంట్రోల్ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో జనసేన మేనిఫెస్టోలో ఈ 5,000 రూపాయల పెన్షన్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా గృహిణుల కోసం గృహిణికి ప్రతి నెల కూడా గ్యాస్ సిలిండర్. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి జన్మభూమి కమిటీలో లేకపోతే ఇంకొకటి రికమెండేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆధార్ ద్వారా ఈరోజు ఇందులో డే జరుపుకున్న ఒట్టూరు గ్రామ పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో భాగంగా కొత్త వీరమహిళ అంటే మొత్తం అందరూ కూడా ప్రతి మహిళకి వివరణ చెప్పడం జరిగింది. మేనిఫెస్టో గురించి కానీ పార్టీ కోసం పార్టీ ఏ విధంగా పెట్టారు, ఇక్కడ మనకి మార్పు రావాలంటే ఎటువంటి పాలన కావాలని ఇంటి యాత్రలో భాగంగా ప్రతి ఇంటిలో కూడా వివరించి ప్రతి ఇంటిలో కూడా స్పందన ఎలా ఉందంటే మార్పు కోసమే వాళ్ళు ఎదురు చూస్తారు. పార్టీని పెట్టడం కూడా మాకు అందరికీ కూడా ఆనందంగా ఉంది. ఏ మార్పు కోసం అయితే పార్టీని పెట్టారో ఆ మార్పు ఎందుకు నియోజకవర్గంలో కూడా మావాళ్ళు అందరిలోనూ ఉందని చెప్పేసి ప్రతి ఇంటిలో కూడా వాళ్ళు ఆనందంగా వ్యక్తం చేస్తారు. అలాగే చిత్తమనేని ప్రభాకర్ 1,500 కోట్లతో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఏమీ జరగలేదని చెప్పేసి నేను గత 3 రోజులుగా కూడా నేను చెప్తున్నాను. దానికి సంబంధించినవి కూడా ఎందురు నియోజకవర్గంలో గ్రామ గ్రామంలో కూడా వాళ్ళు మాకు చెప్పినవి స్వయంగా ప్రజలే. ఇక్కడ రోడ్ల సౌకర్యం లేదు, అలాగే మంచినీళ్ళ సౌకర్యం కూడా లేదు. మంచినీళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి 200 రూపాయల కూలి పని వస్తుంటే 50 రూపాయలు పెట్టి వాటర్ క్యాన్ కొనుక్కోలేని ఆర్థిక స్తోమత కూడా లేదు. ఒక్కొక్కసారి కలుషితమైన నీరే తాగేసి మాకు కిడ్నీలో ఇబ్బంది అనారోగ్య పాలవుతున్నామని చెప్పేసి దాని గురించి మీరేం చేస్తారని మమ్మల్ని ప్రశ్నించడం, అలాగే రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, డ్రైనేజీని మంచినీళ్ళు కొలాయి ఒకే దారిలో వస్తుండగా అనారోగ్య పాలేపుతో దోమలు ఉన్నాయి, అలాగే ఇళ్ల స్థలాలు కూడా అర్హులైన వారికి ఎవరికి కేటాయించలేదు. చాలామంది పట్టాలు లేక ఇళ్ల స్థలాలు లేక ఒకే ఇంటిలో 5-6 కుటుంబాలు కూడా జీవిస్తున్నాయి, రోడ్ల మీద కూడా జీవనం సాగిస్తున్నాయి. అలాగే ఇల్లు కూడా కట్టి సగంకే లోన్లు ఇచ్చి సగం కూడా కట్టడం ఆపేశారు వారందరూ. అలాగే కొల్లేరు భూముల విషయాల్లో కానీ, మత్స్యకారుల విషయాల్లో కానీ, రైతులకు రావాల్సిన లోన్ల విషయాల్లో కానీ అన్ని వాళ్ళు మాకు సమస్యలు ప్రజలకు అడిగినప్పుడు మీరు మాకు ఏమన్నా కాగితం మీద సంతకం పెట్టి రాసి ఇవ్వగలరా అని చెప్పేసి కొన్ని గ్రామాల్లో మమ్మల్ని అడిగినాయి. ఆ గ్రామాలకు కూడా మేము చెప్తున్నాము, ఇస్తాము. ప్రతి గ్రామంలో కూడా ఇట్లాగా మాకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద అక్కడ గ్రామ సమస్యలు అన్నీ రాసి మా పార్టీ వస్తుంది, మా జనసేన పార్టీ అధికారంలో రాగంగానే, అలాగే నేను దిద్దరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, నన్ను మీరు అఖండ మెజార్టీతో గెలిపించగానే కూడా హామీ పత్రం రూపంలో కూడా గ్రామ ప్రజలందరికీ కూడా అందజేస్తున్నాను. ఈ హామీ పత్రం మీద నా సంతకం ఉంటుంది 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద. దీని మీద మీరు ఏ కోర్టుకైనా వెళ్ళి ప్రశ్నించవచ్చు. రేపు మేము ఏ ఓట్లేసి గెలిపిస్తే మీరు మాకు ఏమి పనులు చేయలేదు, ఇదేనా మాకు చేసే అభివృద్ధి అని చెప్పేసి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ వెసులుబాటు మీకు కూడా నేను ఇస్తున్నాను, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. నిజంగా బీసీ మహిళ నాకు, వెనకబడ్డ కులాలకు చెందిన నాకు, నా డబ్బును చూసి కాక నా సేవా కార్యక్రమాలు చూసి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిచారు. అది మీ చేతిలో ఉంది. ఓటర్గా మీరు కూడా మార్పు చెందాలి. ఒకే వర్గం 65 ఏళ్ళుగా పరిపాలిస్తుంది కాదు, అధికారం అంటే అందరికీ రావాలి. అది మీ చేతిలో, ఓటర్గా మీ చేతిలో ఉంది. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఇంటింటికి రావడానికి సమయం లేక కొంతమంది ఇంటికి కూడా నేను వెళ్ళిపోతున్నాను. చాలామంది ఫోన్ల ద్వారా కానీ లేకపోతే మళ్ళీ వచ్చి చెప్తున్నారు, అమ్మ మీ అక్కగా, మీ బిడ్డగా, మీ చెల్లిగా ఒక్కసారి నేను వినవించుకుంటున్నాను ఏంటంటే సమయం లేక ఇలా కొందరు ఇళ్ళకి వెళ్ళి రోడ్ షోల ద్వారా నేను వ్యక్తపరుస్తున్నాను. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, మన బిడ్డ సమయం లేకపోవడం వల్ల ఇంటికి రాలేకపోయిందే కానీ అంతేగాని వేరే కాదు. రేపు ఎందులో నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇంటింటికి వచ్చి నేను సమస్యలను తెలుసుకోవడంతో పాటు సమస్యలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. సమయం తక్కువగా ఉండటం వల్ల నేను ఇంటింటికి రాలేకపోతాను. ఒక్కసారి మీ బిడ్డగా ఆలోచన చేసి నన్ను మీ ఓటుతో అఖండ మెజార్టీతో గెలిపిస్తారని, ఒక మహిళగా మహిళా ఓటర్ల శాతం కూడా ఎక్కువ ఉంది, మన మహిళలకి మనకి ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఎమ్మెల్సీ టికెట్ కావాలని అడుగుతాము. పవన్ కళ్యాణ్ గారు ఒక మహిళగా నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో 6 నెంబర్ బ్యాలెట్ నెంబర్ మీద నా ఫోటో ఉంటుంది, ఘంటసాలి వెంకటలక్ష్మి అని ఉంటుంది, అలాగే గాజు గ్లాసు గుర్తుంటుంది. మర్చిపోద్దమ్మా, 6 నెంబర్ నాది. అలాగే నా ఫోటో, గాజు గ్లాసు గుర్తు, ఘంటసాలి వెంకటలక్ష్మి అని రాసి ఉంటుంది. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండమ్మా, ఒక్కసారి మీ ముందుకొచ్చి నాకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఏ పదవి లేకుండానే నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చూశాను. పదవి ఉంటే మరింతగా నేను చేయగలను, ఎందులో నియోజకవర్గ స్వరూపాన్ని నేను మార్చగలను చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వమని కూడా కోరుకుంటున్నాను. జై జనసేన.
సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.